సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. సమీరా ఛానల్ ప్రేక్షకులకు బ్రహ్మోస్మి. ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వాహన ప్రమాదాలు జరగకుండా ఉండడానికి, తరచూ వాహన ప్రమాదాలు జరగకుండా ఉండడానికి వాహనాలకు తరచూ మనం ప్రయాణించే సమయంలో వాటికి రిపేరు సంబంధిత రాకుండా ఉండడానికి, అలాగే వాహనాలతో మీరు బయటికి వెళ్ళేటప్పుడు అనుకోకుండా కొన్ని జంతువులు కానీ మనుషులు కానీ అకస్మాత్తుగా ఆ మన వాహనానికి ఎదురు వచ్చి వాటిని తప్పించబోయి మన వాహనము ప్రమాదానికి గురి కావడానికి, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి మనం ఈ యొక్క చిన్న తంత్రం పాటిస్తే మనం ఆ ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అయితే మనకు ప్రతి మంగళవారం లేదైనా శనివారమైనా పర్లేదు, మంగళవారం రోజైనా పర్వాలేదు, శనివారమైనా పర్లేదు, మంగళవారం రోజు మన యొక్క వాహనాన్ని శుద్ధిగా శుభ్రపరచుకొని, శుభ్రపరిచిన వెంటనే గంధము కుంకుమ బొట్టు పెట్టేసి ఏదైనా దగ్గరలో ఉన్న హనుమాన్ గుడికి వెళ్ళి మనము దీపధూప నైవేద్యాలు స్వామివారికి సమర్పించి బండి ఇంటికి తీసుకొచ్చి ఆ వాహనానికి ఒక ఎరుపు రంగు రేఖబట్టలో ఎండు ఖర్జూరాలు ఒక 5, 2 గోమతి చక్రాలు, ఒక 5 ఎర్ర గురిజలు, ఈ 3 వస్తువులను ఆ యొక్క ఎరుపు రంగు గుడ్డలో వేసి పసుపు కుంకుమ గంధం వాటి మీద చల్లి వాటిని మూటగా కట్టి ఆ మూటకు గంధము కుంకుమ బొట్టు పెట్టి మన ఇష్టదైవం ముందు దీపధూప నైవేద్యాలు సమర్పించి ఆ మూటకు ధూపము సమర్పించి ఆ యొక్క మూటను మంగళవారం రోజు మన యొక్క వాహనానికి కట్టినట్టయితే మన బండి తరచూ వాహనాలకు గురి కావడము, మన బండి వేరేటోళ్ళకు ఇచ్చినప్పుడు ఆ వాహన ప్రమాదానికి గురై వాళ్ళు తీసుకొచ్చి మనకు అప్పచెప్పడము, అలాగే మన యొక్క వాహనంలో ప్రయాణించేటప్పుడు చిన్న చిన్న రిపేర్లు రావడము, ఇలాంటివన్నీ ఎలాంటి వాహనానికి సంబంధించిన ఎలాంటి సమస్యలైనా, అది దృష్టిదోషరీత్యా కావచ్చు, మనకు అకస్మాత్తుగా ఏదైనా జంతువులు కానీ అకస్మాత్తుగా మనుషులు కానీ అడ్డం వచ్చి బ్రేక్ వేసి ఆ వీటిని తప్పించబోయి మనము ప్రమాదానికి గురి కావడము, ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోవడానికి ఈ యొక్క మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ పొద్దున మీరు తలస్నానాదులు ముగించుకొని ఇష్టదైవం ముందు దీపధూప నైవేద్యాలు సమర్పించి ఆ యొక్క బండిని శుభ్రపరచుకొని హనుమాన్ గుడికి వెళ్ళి అక్కడ స్వామివారికి దీపధూప నైవేద్యాలు సమర్పించి ఇంటికి వచ్చినాక ఈ యొక్క మూటలో ఎరుపు రంగు రేఖబట్టలో ఎండు ఖర్జూరాలు 5, గోమతి చక్రాలు 2, ఎర్ర గురుజలు 5, ఈ వీటి మీద వీటిని అన్నింటిని 3 వస్తువులను ఎరుపు రంగు గుడ్డలో వేసి గంధము పసుపు కుంకుమ వేసి మూటగా కట్టి ఆ మూటకు గంధం కుంకుమ బొట్టు పెట్టేసి ఆ యొక్క మూటను దీపధూప నైవేద్యాలు ఇష్టదేవత ముందుంచి సమర్పించి ఆ యొక్క మూటను బండి కట్టినచో మనకి ఇలాంటి వాహన ప్రమాదాలు జరగకుండా మనకు ఆ యొక్క తంత్రము కాపాడుతుంది. అలాగే మీరు వెళ్ళేటప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళి బయలుదేరే ముందు ఒక తరచూ ఇట్లానే వాహన ప్రమాదాలు జరుగుతున్నాయని మీకు అనిపించినప్పుడు ఆ యొక్క బండికి ఒక నిమ్మకాయను చేతిలో పట్టేసుకొని ఆ బండి చుట్టూ 9 సార్లు తింపి బయట కోసి ఆ నిమ్మకాయను కోసి ఆ తర్వాత మీరు కాలు చేతులు కడుక్కొని బండి మీద నీళ్ళుజల్లుకొని మీరు ఏదైనా వాహనం పట్టుకొని ప్రయాణించడానికి వెళ్తే మీ యొక్క ప్రయాణంలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా కూడా ఈ యొక్క తంత్రము మీకు కాపాడుతుంది. కాబట్టి ఈ యొక్క తంత్రాన్ని మీరు తప్పక ప్రయత్నం చేసి చూడండి, ఫలితాన్ని ఆస్వాదించండి. బ్రహ్మోస్మి.